నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. ప్రస్తుతం మనం గత 2 రోజుల నుండి న్యూస్ పేపర్ చూసినా, న్యూస్ ఛానల్ చూసినా, ఈవెన్ సోషల్ మీడియాలో ఫేస్బుక్ కావచ్చు, ఏది ఓపెన్ చేసినా సరే ఒక్కటే ఇష్యూ, ఏది రాడిసన్ బ్లూలో జరిగిన ఇన్సిడెంట్ అంటే డ్రగ్స్ కలకలం అని చెప్పేసి, అక్కడ సెలబ్రిటీలు దొరకడము, రకరకాల పేర్లు వచ్చాయి బయటికి. రాహుల్ సుప్లిగంజ్ అంటారు, నిహారిక అంటారు, దాని తర్వాత చాలా నాగబాబు గారు దాని గురించి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంటే వెళ్ళడం వాస్తవం కానీ, బట్ ఆ డ్రగ్స్ లాంటి విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పేసి ఇలా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. ఓవరాల్ ఎపిసోడ్ చూసుకున్నట్టయితే మీరేమంటారు, అంటే అక్కడ ఏం జరిగింది, అసలు ఏమంటారు దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఏమంటారు? అంటే దీని వెనక ఒక రాజకీయ కోణం ఉంది. ఇక్కడ మెగాస్టార్ తాలూకు ఫ్యామిలీని బదనాం చేయడం ఒక అరుదైన అవకాశం వచ్చింది, అది నిహారిక. దీన్ని ఎంత విస్తృతం చేస్తే అంత లాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళ పేరు రాకూడదు, చిరంజీవి బదనాం అవ్వాలి. చిరంజీవి బదనాం అయితే ఎవరు బదనాం అవుతారు? జనసేన అంటారు, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ బదనాం అవుతాడు. అసలు నాగబాబుకి పెద్ద ఒక స్ట్రక్చర్ ఉందని నేను అనుకోను. ఒకవేళ నాగబాబు మానసికంగా గాయపడినా సరే ఆయన్ను చూసి బాధపడే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ పవన్ కళ్యాణ్ బాధపడ్డాడంటే ఒక ఆంధ్రదేశం అంతా భగ్గుమంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ తప్పుడు చూపించినట్టయితే ఆయన మీద జనాలకున్న ఇంప్రెషను దెబ్బతింటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఉన్న ఇంప్రెషన్ ఏమిటి, మనకి ఇంచు ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈ 2 రాష్ట్రాలు కాదు కదా, కొన్ని రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి క్రౌడ్ పుల్లింగ్ లేదు. పవన్ కళ్యాణ్ వచ్చాడంటే జనాలు అసలు లక్షలు వచ్చేస్తారన్నమాట. ఆయన ఇమేజ్ దెబ్బతీయడానికి ఒక అంటే ఉప అంటే దీని ఒక వెపన్గా ఒక ఆయుధంగా ఉపయోగపరచుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఇదేం కాదు అంటే బద్నాం అని మీరు అంటున్నారు, బట్ బద్నాం చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ పర్సన్ ఉన్నారు కదా, నిహారిక గారు అదే పబ్లో ఉన్నారు, 3 o'clock వరకు ఉన్నారని కూడా సమాచారం ఉంది. దాన్ని బద్నాం చేయడం ఏముంది? అంటే రెండెడ్గా దొరికినట్టే కదా. అంటే ఆవిడ ఉండడమేనండి వీరికి ఆయుధం? ఆవిడంటూ దొరకకపోతే మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇంతవరకు ఎవరి మీద బాగా ట్రోల్స్ చేసి ఉన్నారు వాళ్ళు, కొన్ని ట్రోల్స్ కూడా గాయపడ్డారు. గాయపడి ఉన్న వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది కదా, వాళ్ళ పేరు చెప్పుకొని చేయరు కదా ట్రోల్. ఆమె లేకపోతే ఇష్యూ లేదు కదా, మరి ఆమె ఉంది కాబట్టి ఇంత ఇష్యూ క్రియేట్ అవుతుంది కదా. అవును, ఆమె లేకపోతే ఇష్యూ కాదంటే ఆమె మామూలుగా వచ్చి ఉందని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఆవిడ డ్రగ్స్ తీసుకోలేదు, ఆవిడ సాదాసీదాగానే ఉంది అని చెప్పేసి అక్కడ పెద్దలు చెప్తున్నారు. మరి మీరు ఎలా బదనం చేస్తారు? ఆవిడ ఏమి లేదు, మామూలుగా పూజ చేసుకుంది వచ్చింది, ఫ్రెండ్స్తో కూర్చుందని చెప్తున్నారు. మిగతా చాలామంది కూడా చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్తో కూర్చుందని చెప్తున్నారు. నాగబాబు నా కూతురు నిప్పు అంటున్నాడు. అలాగే చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ సివియర్ వార్నింగ్లు ఇస్తున్నాడు. ఇన్ని చేస్తున్నప్పుడు కూడా మీ ట్రోల్స్ ఆపకుండా ఉండడానికి కారణం ఏమిటి? అంటే రాజకీయ కోణం ఉందంట. ఎస్, డెఫినెట్. నా దృష్టిలో ఇది ఒక రాజకీయ కోణంలో ఉండబట్టి పరుగులు తీస్తుంది, ఈ వదంతులు పరుగులు తీస్తున్నాయి. అది దీనివల్ల ఓ రకంగా మెగా ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ అనుకోవచ్చా? డెఫినెట్గా వస్తుందండి, డెఫినెట్గా వస్తుంది. నిన్న కాక మొన్న మెగా ఫ్యామిలీకి అఖండమైన విజయం సొంతం చేసుకొని రామ్ చరణ్ ఇంటికి వచ్చి మన బర్త్డే చేసుకొని ఆ తండ్రి ఒక పక్క, తల్లి ఒక పక్క, సురేష్ గారు ఒక పక్క, చిరంజీవి ఒక పక్క, ఆ కొడుకును చూసి ఒక ఊహించని విధంగా ఉక్కిరి బిక్కిరైపోయి ఆనందపడిపోయి కంట తడి పెట్టుకొని పెద్ద పండగ చేసుకున్న సందర్భంలో
ఆ నవ్వులు ఇంకా బాయికి ముందే ఈ విధంగా మన ఏమంటే వదంతులు రావడం బాధే. కొనిదల వారి ఇంట ఇలాంటి వదంతులు రావడం మాత్రం డెఫినెట్గా వాళ్ళది వారికి ఒక ఇబ్బంది, కష్టమే, అది ఒక దుఃఖమే. ఇప్పుడు అంటే త్రిబుల్ ఆర్తో రామ్ చరణ్ గారికి వచ్చిన ఇప్పుడు మనం నార్త్ లో కంపేర్ చేసుకున్నట్టయితే అక్కడ చాలా పేరు వచ్చింది. అంటే మన తెలుగు స్టేట్స్ లో ఓకే రామ్ చరణ్ గారికి చాలా, దాంతోపాటు నార్త్ స్టేట్ లో ఈ త్రిబుల్ ఆర్తో ఇంకా రెట్టింపు అయింది. అటువంటి తరుణంలో ఈవెన్ ఇప్పుడు నార్త్ స్టేట్స్ లో కూడా ఇవే వార్తలు రాస్తూ ఉన్నారు. అంటే అక్కడ నార్త్ లో అంత రాదండి, అంతేనా ఇక్కడే ఉంటుంది. కానీ ఇక్కడ అవసరం ఆ వార్తలు, ఇక్కడ అవసరం ఆ వదంతులు. కనుక ఇక్కడ దీన్ని బూస్టప్ చేస్తారు కానండి, అక్కడ పెద్ద వార్తలు రాసి వీళ్ళ ప్రతిష్ట మీద, వీళ్ళ తాలూకు పరుగు మీద బురద వేసే ప్రయత్నం చేయరు. ఇప్పుడు జనరల్గా చాలా మంది మెగా హీరోలు ఉన్నారు, మన కంపెనీ 8-9 మెంబర్స్ ఉన్నారు, ఈవెన్ మెగా ఫ్యామిలీని ఉండే. అవునవును, ఏ ఎవరు కూడా ఇలా దొరికిన సందర్భాలు లేవు. అవునవును, నిహారిక ఒకటి. అవును, దానికి రీజన్ ఏమంటారు? ఆవిడ అతిగారభంగా పెంచడం, ఆవిడ ఏమి చేసినప్పటికి కూడా తందాన తాన తండ్రి పలకడం. అక్కడ ఆవిడకి ఒక ఇద్దరు తండ్రులు, ఇటు నాగబాబునేమో నాన్న అంటుంది, చిరంజీవినేమో డాడీ అంటుంది. సో ఇంట్లో ఉన్న ఆడపిల్లల్లో బాగా అల్లరి చేసే ఆడపిల్ల నిహారికే. కన్న తల్లిదండ్రులకి ఎలా ఉంటుందంటే అల్లరి చేస్తే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. ఆవిడ అడిగే కోరికలకి అడ్డు చెప్పరు, ఆవిడ చేసే అల్లరికి కూడా అడ్డు చెప్పరు. అందువలన ఆవిడ అలా తయారయ్యింది. ఇప్పుడే కాదు, నాగబాబుని ఎదిరించి చాలా చేసింది. అంటే ఆవిడ కావాలంటే అది చేసేయడమే, ఆవిడకి కావాలంటే అది కొనేయడమే. అందువలన అలా తయారైంది అన్నమాట. కనుక మంచి డోసు పడుతుంది లేని నాగబాబు చాలా కోపిష్టివాడు. నాగబాబు కంటే కోపిష్టివాడు పవన్ కళ్యాణ్. అది అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చే రియాక్షన్ మాత్రం మామూలుగా ఉండదు. ఎలాంటి రియాక్షన్? డెఫినెట్గా ఇస్తారండి, డెఫినెట్గా. ఎలాంటి రియాక్షన్ అన్నది అది బయట చెప్పుకోలేని రియాక్షన్ ఇస్తారని నా ఉద్దేశం. అంటే మామూలు కాదు, వాళ్ళు వెనక ముందు కాదు, పెళ్ళి అయిందని కూడా చూడరు మాట. కుట్టారంటే తాట తీసేస్తారు. ఆ పవన్ కళ్యాణ్ అంత కోపం మాట. అంటే ఎవరు తప్పు చేసినా అలా చేస్తాడు అది. ఇప్పుడు దీని ప్రభావం అనేది మీరు అన్నట్టు కంప్లీట్గా జనసేన మీద ఉంది అంట. కొంతకాలం ఉంటుంది, 3-4 రోజులు ఉంటుంది, వారం 10 రోజులు ఉంటుంది, తర్వాత మారిపోతారండి. తర్వాత ఇంకొక ఇష్యూ పట్టుకుంటారు, అది పెద్ద గీత. కానీ ఇది ఒక మచ్చలాగా ఎప్పుడు అంటే మీ ఫ్యామిలీలో మీరు ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నట్టుగా కానీ నిరూపణ అయితే బచ్చలాగా ఉంటుంది. డ్రగ్స్ తీసుకోలేదు, సరదాగా పబ్బు కుచ్చింది అన్నప్పుడు మచ్చలాగా ఎలా ఉంటుంది? ఆవిడ డ్రగ్స్ తీసుకుంది అని నిరూపణ అయినప్పుడు మీరు మాయను మచ్చ అనుకోవచ్చు, నిరూపణ అవ్వదు. ఐకేసీఆర్ ఫోన్ చేసి పిచ్చి పిచ్చిగా ఏం చేయదు, ఏమి లేదు అని చెప్పండి, ఏంటి మీకు ఇదే పని అని చెప్పేసి ఒక గట్టి గసురుతాడు. అయితే కేసీఆర్ వరకు వెళ్ళలేదు, వెళ్ళవలసిన అవసరం లేదు. బట్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఇష్యూ అయింది కదా, దుమారం లేదు. ఏమి ఉండవండి ఇష్యూ, అన్ని పొలిటికల్ పార్టీకి సంబంధించిన పిల్లలు ఉన్నారు. ఈవెన్ మన మాజీ డీజీపీ కూతురు కూడా ఇందులో ఉంది అని చెప్పేసి. అవునవును, కానీ అందరూ తాలూకు అంటే ప్రముఖ వ్యక్తుల తాలూకు పిల్లలు విషయం కూడా బయటికి రాదండి. నాకు తెలిసి ఈ నెలాఖరికి మామూలు అయిపోతుంది. అంటే అది అట్లా పెద్ద తప్పులు జరగలేదు, జరిగినా జరిగినట్టు చూపించారు. అంటే ఇది డైవర్ట్ చేశారంటారా, అంటే కావాల్సిందిగా ఈ డైవర్ట్ చేయవచ్చు. డ్రగ్స్ ఉన్నాయని సంబంధిత అధికారులు చెప్పినప్పుడు డ్రగ్స్ లేవని ప్రభుత్వం ఇంకెవరో అధికారంలో ప్రూవ్ చేయాలి కదా. మేము వెళ్ళాం, వెళ్ళేసరికి వాళ్ళు భయపడిపోయారు, ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు. అంటే కేసీఆర్ పరిపాలనలో మాత్రం డ్రగ్స్ ఇవన్నీ ఏమీ లేవు అని వాళ్ళు చెప్తారు. దొరికాయనే చెప్తున్నారు కదా సార్? దొరికాయండి, దొరికాయ. కానీ వీళ్ళు తీసుకోలేదు కదా, అది సోషల్ మీడియాలో మాత్రం. అంటే చివరికి ఎలాగ వస్తుంది అంటే ఏమీ లేదని వస్తుంది, అది డబ్బు కాదని వస్తుంది.
వీళ్ళు తీసుకోలేదని వస్తుంది, ఇవన్నీ వదంతులని వస్తుంది. ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటే ఏనా ముగ్గురో ఇద్దరో ముగ్గురో తీసుకున్నారని వస్తుంది. డ్రగ్స్ తీసుకుంటే ఏ అనామకుడు ఇద్దరు ముగ్గురు డ్రగ్స్ తీసుకున్నారు, మాకు పట్టుపడ్డారని వస్తుంది. ఈ సెలబ్రిటీస్ సంబంధించిన వ్యక్తులు బయటికి రాదు. మీరు బళ్ళ గుద్ది చెప్తున్నాను, అంత లేదు, అంత అంత అధికారులు అయితే మనకు అంత నిజాయితీగా అంత ఏంటి ఒక హానెస్టీగా పనులు చేసినట్టయితే ఇన్ని క్రైములు ఎందుకు జరుగుతాయండి మన సమాజంలో? మీరు ఆలోచించండి, అంత నిజాయితీగా ఉన్నట్టయితే. లాస్ట్ టైం కూడా మన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు చాలా మందికి నోటీసులు ఇచ్చారు, 2-3 సార్లు ఆఫీసులు పిలిపించుకొని కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. చివరికి ఏం జరిగింది, దాన్ని కొట్టేశారు. సేమ్ అలాగే అంతే, ఇది కూడా అలాగే నీరు. అదే బేస్ చెప్తున్నాను నేను. ఇండస్ట్రీలో అయితే డ్రగ్స్ వ్యవహారం అనేది ఉంది. వ్యవహారం ఇండస్ట్రీలో ఇప్పుడు కానించి కాదండి, ఒక 40 ఏళ్ళ కానించి ఉంది. షూటింగ్లు చేసుకుంటూ ఇంజక్షన్ పెట్టి నన్ను ఇంజక్షన్ ఇచ్చుకుంటుండోడు ఎస్వి రంగారావు రాజనాడ. అప్పట్లోనే షూటింగ్ చేసుకుంటూ సావిత్రమ్మ ఇంజక్షన్ అది ఫోర్త్ విన్ ఇంజక్షన్ ఇచ్చుకునేది. పేర్లు కూడా చెప్తున్నాను. ఈ డ్రగ్స్ తీసుకునే వ్యవహారం ఎప్పటి నుంచో ఉంది. అంటే అప్పుడు ఇంత మీడియా లేదు కదా, ఇంత ప్రచారం చేసేవాళ్ళు లేరు కదా, అందుకనక వాళ్ళు వాళ్ళ వీక్నెస్ వాళ్ళది అప్పట్లో. అంతేకాకుండా కొంతమంది యంగ్ హీరోయిన్లు కూడా డ్రగ్స్ తీసుకున్నారు, యథావిధిగా యాక్ట్ చేశారు అన్నమాట. డ్రగ్స్ ఇతరం హీరోయిన్ల అంటే అప్పటి హీరోయిన్లు అంటే డ్రగ్స్ తీసుకొని పడిపోవడం కానీ తూలిపోవడం కానీ చేసేవారు కాదు, మామూలు కంటే ఇంకా హుషారుగా యాక్ట్ చేసేవారు. కనుక నేను అది పెద్ద విషయంగా తీసుకోను. అది డ్రగ్స్ కల్చర్ డ్రగ్స్ తీసుకోవడం ఎలాంటిదో, ఆ క్యాస్టింగ్ కౌచ్ కూడా అలాంటిది. అది రెండు సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటుంది. చెప్పమంటే లక్ష చెప్తాం, అది అవసరం వస్తే. మరి అప్పట్లో ఈ రైట్స్ లాంటివి ఏం లేవా? ఈ డ్రగ్స్ తీసుకు ప్రచారం లేదు. డ్రగ్స్ అనేది ఒక మత్తు పదార్థం లాగా కూడా ఎక్కువ మత్తు పదార్థం లాగా షూటింగ్ రాత్రిపూట తెల్లవారులు చేసేవాళ్ళు. అప్పుడు ఇప్పుడులా పగలు షూటింగ్ చేసి రాత్రులు సైలెంట్గా ఉండడం కాదు. అప్పుడు ఇంపార్టెంట్ సన్నివేశాలు అయితే ఏదైనా కొంచెం యాక్షన్ పార్ట్ మెలో డ్రామా తీయవలసి వస్తే వాళ్ళు తప్పకుండా చాలా బాగా చేసేవారు. అంటే ఒక నైట్ సీరియస్గా ఉంటూ చేసేవారు. సీనియర్ హీరోస్ అప్పట్లో వాళ్ళు ఏమైనా తీసుకుంటారు? జీవరలక్ష్మి వీళ్ళందరూ, వాళ్ళ పేర్లు ఎందుకు కానండి, కానీ వీళ్ళందరూ లేకపోతే ఉండేవారు కాదు. సావిత్రి గారు తాకుండా యాక్టర్ కదా, విషయం మీకు తెలుసు. తెలుసు. ఇప్పుడు మన రాజనాల వాళ్ళు ఇంజక్షన్ చేసుకోకుండా చేయలేడు. అలాగే ఉన్నారు, చాలా మంది ఉన్నారు అన్నమాట హీరోస్, టాప్ హీరోస్. హీరోస్ అంటే హర్రాజు తాగే వచ్చేవాడు, తాగే యాక్ట్ చేసేవాడు. మరి కొంతమంది ఉండేవారు, వాళ్ళు ఎంఆర్ రాధా ఉన్నాడంటే ఆయన తాగే యాక్ట్ చేసేవాడు. అసలు ఆయన ప్యాంటే వేసుకొచ్చేవాడు కాదు, అది మీకు కావాల్సింది ఎంతవరకు కాదు రా ప్యాంట్ ఎందుకనేవాడు. అంత మహానుభావులు ఉండేవారు, అంత దౌర్జన్యం చేసేవాళ్ళు ఉండేవారు. ఈ అప్పట్లో అంటే ఈ ఛాయలు ఇలా ఉన్నాయని తెలిసి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కావచ్చు, లేకపోతే ఏఎన్ఆర్ గారు కావచ్చు, వాళ్ళు ఏం ఖండించడం అవేం చేయలేదంటారా? వాళ్ళు ఖండించారండి. ఎన్టీ రామారావు గారు హర్నాదు సీతారామ కళ్యాణంలో యాక్ట్ చేస్తే బాగుంటుందని వాళ్ళ తాలూకు అది వాళ్ళ బృందం అంతా చెప్పినప్పుడు ఎన్టీ రామారావు త్రికృష్ణరావు హర్నాదుని పిలిచి నువ్వు మందు తాగకూడదు, మా షూటింగ్ అయినంతకాలం నువ్వు సిగరెట్ తాగకూడదు, నువ్వు ఏ అమ్మాయిలతో కూడా సాంగత్యం చేయకూడదు, ఇట్లాంటిది ఏదైనా చేసినట్టయితే ఆ రోజుతోనే మీకు అప్పటి వరకు ఆయన అమౌంట్ ఎంతో సెటిల్ చేసి పంపించేస్తామని చెబితే ఆయన కట్టుబడి ఉన్నాడు. కనుక ఆయన ఎప్పుడు సిగరెట్లు కాల్చేవాడు కాదు, మందు కాల్చేవాడు కాదు, తాగేవాడు కాదు. ఆయనకి స్టంటు సాంబశివరావు
తంటు రాజుగారు కాపలా ఉండేవారు అన్నమాట. ఎవరైనా అమ్మాయిలు వస్తే అమ్మాయిలు ఎత్తుకుపోయేవారు వాళ్ళు, అంతేగాని హర్నాథ్ కలవనిచ్చేవారు కాదు. చాలా మధురంగా ఉండేవి ఆ రోజులు, మామూలుగా ఉండేవి కావు. అదంతా మరి ఈ రోజుకి నాకు జ్ఞాపకం ఉందంటే అప్పుడు మనకు ఎంత అనుభూతి నాకు ఉండాలి. ఎన్టీఆర్ గారి కంటే కేవలం సిగరెట్ అలవాటు ఒకటి ఉండేది. ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారికి ఏ విధమైన అనుభవాలు లేవు, ఏ విధమైనటువంటి అలవాట్లు లేవు. ఆయన సినిమాలో చూపించారు కదా సిగరెట్, సిగరెట్ కాలుస్తాడు ఆయన. ఎన్టీ రామారావు చుట్ట కాల్చే అలవాటు ఉంది, చుట్ట కాల్చే అలవాటు ఉంది కనుక ఎన్టీ రామారావు సిగరెట్ కాలుస్తాడు. నాగేశ్వరరావు గారు కూడా కొద్ది రోజులు సిగరెట్ కాల్చి మానేశాడు. శోభన్ బాబు కూడా కొద్ది రోజులు సిగరెట్లు కాల్చేవాడు, తర్వాత మానేశాడు. వాళ్ళకి ఏ అలవాట్లు లేవు. కృష్ణ గారు కూడా అంతే, వాళ్ళకి అలవాటు లేదు, చాలా డిసిప్లిన్గా ఉండేవారు. అది ఇప్పుడు రాహుల్ సిప్లిగన్స్ అంటే మొన్న దొరికిన వాళ్ళలో రాహుల్ సిప్లిగన్స్ కూడా ఒక వ్యక్తి. అంటే ప్రీవియస్గా కూడా ఇదే పబ్లో ఒక ఇష్యూ జరిగింది, ఎవరో పొలిటీషియన్ తోటి గొడవ పడి అప్పుడు దొరకడం జరిగింది, మొన్న దొరకడం జరిగింది. అంటే ఈ కల్చర్కి ఇప్పుడున్న వాళ్ళు ఎందుకు అంత అడిక్ట్ అవుతున్నారు, అంటే ఏమంటారు, ఆ జల్సాలకు అలవాటు పడ్డారా లేకపోతే ఏమంటారు? అది ఫ్యాషనేషన్ అండి. ఇప్పుడు ఈనాటి యువత బాగా డబ్బున్న వాళ్ళ కుర్రాళ్ళు లేకపోతే పొలిటీషియన్స్ కుర్రాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీకెండ్ మాత్రం తప్పనిసరిగా పబ్బులు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్లాన్ చేసుకొని రెండో మూడో తెల్లవారినంత వరకు ఉండి వస్తున్నారు. ఇటీవల కాలంలో రాహుల్ సిబ్లగంజ్ కూడా కొంచెం డబ్బు చేజిక్కించుకునేసరికి ఆయనకు కూడా పబ్బుల్లో క్రేజ్ ఎక్కువైంది. ఎందుకంటే మిగతా వాళ్ళు మామూలుగా వెళ్తారు, డబ్బుతో వెళ్తారు, రాహుల్ సిబ్లగంజ్ మంచి అందమైన పాటలతో వెళ్తారు. అమ్మాయిలు చాలామంది ఉన్నారు రాహుల్ సిబ్లగంజ్ పాటల్ని ప్రధానంగా పాడించుకొని ఎంజాయ్ చేసే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. అందుకని ఆయనకి ఎక్కువ ప్రెజర్ ఉంది. ఆయన వెళ్ళకపోయినా బలవంతంగా లాక్కుపోతారు, అంత ప్రెజర్ ఉంది. అందుకే పెళ్ళి కూడా చేసుకోవటం లేదు. మాటలు చెప్పడం, పబ్బుల్లో క్లబ్బుల్లో షికారు కొట్టడం, ఆయనకి ఇష్టం వచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చేయడం, కబుర్లు చెప్పడం తప్ప ఆయనలో నిజాయితీ అదేం కనబడటం లేదు. అప్పుడు అదే కదా చెప్పింది ఆవిడ పునర్నవి, నేను నీ మొహం చూడను, నువ్వు నాకు నిజాయితీగా కనిపించలేదు నీలో, నేను ఐ డోంట్ వాంట్ మ్యారీ యూ, ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు కీప్ యూ యాజ్ ఎ ఫ్రెండ్ అని చెప్పింది అన్నమాట. అంటే ఆయన తాలూకు ప్రవర్తన బట్టి ఆ మాట చెప్పింది. అయితే మరి రాహుల్ సిబ్లగంజ్ అన్న మాటలు ఏమైనా నిరూపించుకున్నాడంటే ఏది నిరూపించుకోలేదు. క్లబ్బులకి పబ్బులకి వెళ్ళి మామూలుగా పట్టుపడడం, ఇలాగ అవ్వడం, ఈయనకేదో కొంచెం కొంతమంది పొలిటికల్గా ఈయన బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నారు కనుక ఈయన ఒకవేళ ఆ జైలుకి వెళ్ళే సందర్భం వచ్చినట్టయితే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఈయన హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. అందుకే తరచూ కనిపిస్తున్నాడు. అంటే ఈ నార్త్ కల్చర్ ఇప్పుడు మన సౌత్కి వచ్చేసిందంటారా? అక్కడ నార్త్లో మనం చూసుకున్నట్టయితే బాంబేలో ఇలాంటి కల్చర్ చాలా ఎక్కువ. అప్పట్లో షారుఖ్ ఖాన్ కొడుకు సేమ్ ఈ రేవ్ పార్టీలోనే దొరికి చాలా నెలలు జైల్లో ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సిటీ పెరుగుతుందండి. మీకు నార్త్ బొంబాయా లేకపోతే సౌత్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ అనే వాళ్ళు కూడా ఉన్నారు, ఎకనమికల్గా హైదరాబాద్లో చాలా ఉన్నారు. నార్త్లో చెప్పుకోవాలంటే ఒక ఫిలిం ఇండస్ట్రీ తప్ప మిగతావి తక్కువ, అంతంత మాత్రంగా. హైదరాబాద్ చెప్పుకున్నట్టయితే కొన్ని వేల పరిశ్రమలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ కనుక ఇక్కడ జాలీగా పోయే అవకాశాలు ఎక్కువ, అలాగే ఫ్యాన్సీగా ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ కనుక ఆ కల్చరు మెల్లగా వస్తుందండి. ఎందుకు రాదు, వాళ్ళ తాలూకు అలవాట్లు, వాళ్ళ తాలూకు అనుభవాలు, వాళ్ళ తాలూకు అన్నీ వస్తున్నాయి. ఈవెన్ సినీ ఫీల్డ్లో కూడా బాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్ లాగా మన తెలుగులో కూడా పాన్ ఇండియా స్టార్స్ వస్తున్నారు. బాలీవుడ్ని మించిపోతుంది ఈరోజు సినిమా ఫీల్డు.
మనము అది లెక్క వేసుకున్నట్టయితే బాలీవుడ్ కంటే ఇప్పుడు టాలీవుడ్లో బాగున్నారు. అంటే బాలీవుడ్ని మనం కాంకర్ చేసినట్టే కదా అది. పాన్ ఇండియా ఎలా అయితే మన సౌత్ సినిమా నార్త్ వైపు ఎలా వెళ్ళిందో అక్కడ నార్త్ కల్చర్ ఇప్పుడు సౌత్కి వస్తుంది. వస్తుంది, సౌత్లో వస్తుంది. సౌత్లో ఇప్పుడు మనకి ఈ మధ్యకాలం వచ్చిన సినిమాలండి, తక్కువ సినిమాలండి. మగధీర దగ్గర నుంచి తీసుకోండి, మగధీర, బాహుబలి, సాహో, పుష్ప, ఈరోజు మన ఏది త్రిబులార్, రేపు రాబోయే ఆచార్య, ఇవి తక్కువ హరిహర వీరమల్లు, ఇవన్నీ మామూలు సినిమాలు కాదు కదా, ప్రపంచవ్యాప్తంగా ఆడే సినిమాలు. మనం ఆ స్థాయిలో ఉన్నాము. నార్త్ అంటారేంటి, నార్త్ మించిపోయాము. మన సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంది ఇంచుమించు. కానీ రీసెంట్గా మన జాన్ అబ్రామ్ మీకు తెలిసే ఉంటుంది, చెప్పాను, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడు అంటే బాలీవుడ్డే నంబర్ వన్ ఉంటుంది, టాలీవుడ్ క్రాస్ చేయదు. అది స్టూపిడిటీ, అది స్టూపిడిటీ. ఆయన బాలీవుడ్లో ఉంటూ నేను ఎప్పుడు తెలి సినిమాలు ఆచేయనంటే అమీర్ ఖాన్ గెస్ట్గా వస్తున్నాడు, మనం అంటే ఉప్పొంగిపోతున్నాడు. సల్మాన్ ఖాన్ ఒక పక్కన గారితో నువ్వు ఎలా చేసావే బాబు అంటున్నాడు. అదే దేవగాన్ వచ్చి మన సినిమాలో 10 నిమిషాలనే యాక్ట్ చేస్తాను, నాకు సింగిల్ ఫ్రేమ్లో కనిపించే రోల్ అది అంటే స్టూపిడిటీ. అలా అనకూడదు, తెలియక అన్నాడు అంతే. ఇప్పుడు ఎలాగన్నందుకు ఇంకో ప్రయత్నం జరుగుతుంది. అంటే బాలీవుడ్లో ఉన్నవాళ్ళు ఎవరు పైకి రాకుండా తొక్కే ప్రయత్నం కూడా జరుగుతుంది. అది ఈ సినిమాలన్నీ అయిపోయిన తర్వాత జరుగుతుంది. ఈ సినిమాలన్నీ అయ్యేలాగా మన సినిమాలో వాళ్ళు తొక్కేస్తాయి. అది కొంతమంది ఉన్నారు, అంతేనా. మనం బాలీవుడ్లో మనం గొప్ప కదా, మన పైన ఉండాలి కానీ టాలీవుడ్ పైన ఉండడం ఏంటి అని ఇలా తొక్కే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇప్పుడు అంటే తర్వాత అంటే జాన్ అబ్రహం ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ట్రోల్స్ కూడా వచ్చాయి. అంటే ఆయన ఫస్ట్ మూవీ అంటే ఏదో రీసెంట్ రిలీజ్ అయింది అటాక్, ఫస్ట్ డే కలెక్షన్ ఏదో 3 crores వచ్చింది. మన త్రిబుల్ ఆర్ సినిమా 8th డే కలెక్షన్ 13 crores వచ్చింది హిందీలో. అవునవును, అలా కంపేర్ చేసి చూస్తూ ఉన్నారు. అది అది స్టూపిడిటీ. ఇలాగ పబ్లిక్గా రాయండి, అది కేవలం స్టూపిడిటీ. అది అది దాన్ని అంటే బుర్రలే, అంటే బుద్ధి లేని తను. ఇప్పుడు మనం త్రిబుల్ ఆర్ గురించి ఇంకా స్టిల్ ఇప్పటికీ హౌస్ఫుల్ షోస్ నడుస్తూ ఉన్నాయి చాలా చోట్ల, టికెట్ దొరకని పరిస్థితి. అంటే ఏంటారా అంటే ఇంత త్రిబుల్ ఆర్కి ఇంత రేంజ్ రావడం, అంటే ఓవరాల్గా ప్యాన్ ఇండియా వైడే కాకుండా ఈవెన్ ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ రిలీజ్ అయిందో అక్కడంతా కూడా త్రిబుల్ ఆర్కి చాలా ఆదరణ వస్తుంది. అంటే ఏముందంటారు దీంట్లో, అంటే రామ్ చరణ్ ఎన్టీఆర్ నటన లేకపోతే రాజమౌళి మ్యాజిక్, అంటే ఏముంది త్రిబుల్ ఆర్లో అంతగా ప్రజలు అంతగా ఆదరించడానికి? సారీ, మీ చెప్పే లిస్టులో అఖండ చెప్పడం మానేశాను. ఈవెన్ అఖండ కూడా చిన్న సినిమా కాదు. అందరూ ఎవరికి వారి తలుపులు మూసుకొని సినిమా థియేటర్లు మూసుకొని ఉన్న రోజుల్లో సినిమా థియేటర్ని తెరిపించిన సినిమా అఖండ. జనాల్ని థియేటర్ రప్పించారు, అదే తెరిపించిన సినిమా అఖండ. జాపనీస్ రావయ్యే రావయ్యే బాలయ్య అని జాపనీస్ అవుట్డోర్లో డ్యాన్సులు చేసిన సినిమా అఖండ. కానీ మళ్ళీ తెలుగు సినిమాకి ఒక ఊపు ఉత్సాహాన్ని ఇచ్చిన సినిమా అఖండ. బాలయ్య గురించి కొంచెం స్లిప్ అయినందుకు వాళ్ళ అభిమానులు మన్నించమని కోరుకుంటున్నాను. చెప్పండి ఈ త్రిబుల్ ఆర్ ఖ్యాతి గురించి. అవును, త్రిబుల్ ఆర్ అక్కడ నాకు తెలిసి ఈ జక్కన్న యూత్ని, యూత్లో ఇద్దరు స్టార్స్ని చాలా బాగా ఉపయోగించుకున్నాడండి. రామ్ చరణ్కి క్రేజ్ ఉంది, మన తారక్కి కూడా విపరీతమైనటువంటి, మామూలు ఆర్టిస్ట్ కాదు ఆయన. తారక్ మాత్రం చాలా మంచి ఆర్టిస్టు. రామ్ చరణ్ క్రేజ్ మాత్రమే ఉంది చిన్న మన చిరంజీవి కొడుకుగాను, అటుపైన సినిమాలు బాగా చేస్తాడు. కానీ తారక్ అలా కాదు, సినిమాల్లో క్యారెక్టర్లకి ప్రాణ ప్రతిష్ఠ చేసేస్తాడు. ఈ రెండు గమనించి వీరిద్దరిని కలిపి త్రిబుల్ ఆర్ చేశారన్నమాట. ఆయన పేరు కలుపుకొని ఆ సినిమా పేరే త్రిబుల్ ఆర్. రాజమౌళి,
రామ్ చరణ్ రామారావు రామారావు పెట్టాడు. అయితే సినిమాలో ఆయన కేవలం ఆయన అదృష్టం పైకి తీసుకొచ్చేది కానీ లేకపోతే చాలా అది భయంకరమైనటువంటి స్టోరీ. ఎలాగంటే ఆయన అల్లూరి సీతారామరాజు అంటాడు, ఎక్కడ కనిపించాడు, లాస్ట్లో కనిపిస్తాడు. కొమరం భీమ్ తాలూకు అంటాడు, ఆయన ఎక్కడ కనిపించాడు, ఏదో ఆ కొమరం భీముడు ఆ పాట వస్తుంది అక్కడ తప్ప. గనక అంత లైట్ ఒక స్టోరీని తీసుకొని వాళ్ళ తాలూకు భావోద్వేగాలు ఉన్నటువంటి ఇద్దరు యువకుల పాత్ర అని ఉద్దేశం, వాళ్ళ భావోద్వేగాలు ఉన్నాయి అటు అల్లూరి సీతారామరాజు ఇటు కొమరం భీమ్ తాలూకు భావోద్వేగాలు ఉన్నటువంటి కథని తీసుకొని వీళ్ళిద్దరిని పెట్టుకొని వాళ్ళని పిండేసి ఒక్క ఫస్ట్ సీన్ అండి రామ్ చరణ్. రామ్ చరణ్ ఒక 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు కూర్చున్నటువంటి దాంట్లో ఒక పోలీస్ అధికారిగా దిగి వాడిని ఆ లాఠీతో కంట్రోల్ చేస్తాడండి. మరి నవ్వుతూ నా భవిష్యత్తు కంట్రోల్ చేసి మన తెలుగు హీరోలు ఏం చేస్తారంటే ఏ మధ్యలో పడిపోతారు, దెబ్బలు తిన్నందుకు ఏ మధ్యలో పడిపోతే వాళ్ళు మోసుకొచ్చేస్తారు. ఈయనలో గొప్పతనం, ఈ సీన్లో గొప్పతనం ఏంటంటే ఆ కంట్రోల్ చేసి మామూలు తను ఏమి చేయనట్టు తనకేమి జరగనట్టు నడుచుకుంటూ వచ్చేస్తాడు. దట్ ఈజ్ రామ్ చరణ్, దట్ ఈజ్ మన రాజమౌళి. అది చాలా గొప్ప విషయం అండి. అలాగే రామ్ చరణ్ చేతుల్లో కొమరం భీముడు దెబ్బ తినేస్తాడు, చాలా భయంకరంగా పోట్లాడవుతుంది, పోటాపోటీగా ఉంటుంది, భయంకరమైన పోట్లాట. వాళ్ళు చేశారంటే ఎలా చేశారండి, ఎక్కడ ఫ్రేమ్ కెమెరా కానీ కెమెరా ఫ్రేమ్ కానీ అందకుండా అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నటువంటి సినిమా చేశారండి వాళ్ళు. గనుక సినిమా చూసే వాళ్ళకి మర్చిపోయింది, సినిమా చూసే వాళ్ళకి ఏం కావాలో అర్థం కాలేదు. కామెంట్ చెప్పమంటే నా బుడి వాడు ఏ కామెంట్ చెప్పలేకపోయాడు. ఎంత ఒక ఆశ్చర్యం, ఆ సినిమాలో ఒక హాలీవుడ్ ఫ్రేమింగ్ని మించిపోయింది రాజమౌళి ఫ్రేమింగ్. ఏం చెప్తాం, ఒక రోజంతా మాట్లాడలేకపోయాను నేనైతే, దాన్ని న్యాయం చేయాలి కదా. కనుక వాళ్ళు ఇచ్చినటువంటి పెర్ఫార్మెన్స్, రాజమౌళి టేకింగ్ ఇంకా నభూతో నభవిష్యత్తు. ఇప్పుడు విజయంలో అంటే త్రిబుల్ ఆర్ విజయంలో ఎక్కువ పాత్ర ఎన్టీఆర్ రామ్ చరణ్ ఉందా లేకపోతే రాజమౌళి గారిదా? ముగ్గురు అండి, ముగ్గురుది, ముగ్గురు ఈక్వల్గా తక్కువ వర్క్ చేయలేదండి. ఇప్పుడు ఎన్టీఆర్ కానీ రాజమౌళి కానీ తక్కువ వర్క్ చేయలేదు. అలాగే రాజమౌళి కూడా సినిమా తీసిన తర్వాత సినిమా అంతా తీయడం ఒక ఎత్తు, ఆ సినిమాని ప్రమోట్ చేసుకోవడం ఒక ఎత్తు. ఎంత తమాషాగా ప్రమోట్ చేశారంటే ఇండియాలో అన్ని చోట్లకి వెళ్ళాడు, స్వర్ణ దేవాలయానికి కూడా వెళ్ళాడు, అలాగే దుబాయ్లో ప్రమోట్ చేశాడు, ఢిల్లీలో ప్రమోట్ చేశాడు, తర్వాత ఏమో ఢిల్లీలో మన అమృత్సర్ ఇది అదే కాశీ వెళ్ళాడు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి ప్రమోట్ చేయడమే కాకుండా ఈ జూనియర్ ఎన్టీఆర్ మన తారకు వాళ్ళిద్దరితో ప్రమోట్ చేశాడు, సుమ బయలుదేరింది వాళ్ళ ముగ్గురితో ప్రమోట్ చేశాడు. అంటే ఒక సినిమాని ఎంత ప్రమోట్ చేయాలో అంత ప్రమోట్ చేశాడు, అంత తెలివితేటలు ఉపయోగించాడు. ఇట్టి పరిస్థితుల్లో ప్రేక్షకులందరి కళ్ళల్లో ఒక త్రిబుల్ ఆరే ఉంది. అది ఇప్పుడు అంటే త్రిబుల్ ఆర్ సినిమాలో పాజిటివ్ కోణం ఎంత ఉందో ఈవెన్ నెగిటివ్ కోణం కూడా ఉంది. అంటే లైక్ ఇప్పుడు రామ్ చరణ్ గారిని హైలైట్ చేశారు, ఎన్టీఆర్ క్యారెక్టర్ని కొంచెం డల్ చేశారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో. రామ్ చరణ్ గారిని అదే హైలైట్ చేశారంటే కొన్ని కారణాలు ఉంటాయండి, ఆ కారణాలు చెప్పాలి. ఈ సినిమాని రామ్ చరణ్ గారిని హైలైట్ చేశారని తీసుకున్నారు ఒకటి. ఈ సినిమా ఫైనాన్షియల్ వ్యవహారాల్లో రామ్ చరణ్ చిరంజీవి గారు కొంత సహకరించారనేటువంటి మాట కూడా ఉంది. అలాంటప్పుడు అసలు సినిమా పుట్టుకకే కారణం వాళ్ళైనప్పుడు ఎందుకు వాడిని
కోప్చేరు. అలా కాకుండా రామ్ చరణ్కి పెద్ద క్యారెక్టర్ ఇస్తున్నామనే సాకే చెప్పారు ముందు. దానికి తారక్ కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. ఎంతైనా రామ్ చరణ్ను తారక్ అంటే జన్మ అంటే ఎంతైనా తారక్ చెప్పుకోవాలి ఒక రుణపడి ఉన్నాననే మాట. అది అది ముందు అనుకునే చేశారు. దాంట్లో ఎన్టీఆర్ క్యారెక్టర్ తక్కువ చేసి అలా కంపేర్ చేసి అయినా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎక్కడ తక్కువ చేయకుండా చేశాడు అది రాజమౌళి రాజమౌళి గొప్పతనం. కొమరం భీముడో పాటకైతే ఎన్టీఆర్ అంటే ఒక పాట అసలు అంటే ఒక పాట చాలు అబ్బో చాలా బాగుందండి. సన్నివేశాలు బాగున్నాయండి. ఎక్కడ ఏ ప్రధానమైన సన్నివేశాలు వచ్చినప్పుడు కూడా అక్కడ ప్రాణం పెట్టేశారండి. ఇప్పుడు ఈ ఎన్టీఆర్ రామ్ చరణ్ బాండింగ్ చూసుకున్నట్టయితే ఈవెన్ స్క్రీన్ మీద కాకుండా ఈవెన్ ఆఫ్ స్క్రీన్లో కూడా చూసుకున్నట్టయితే ఈవెన్ ప్రమోషన్స్ అప్పుడు అట్లా గిల్లుకోవడము వాళ్ళిద్దరు ఈవెన్ ఎన్టీఆర్ చెప్పారు ప్రణతి బర్త్డే అయిపోతేనే నెక్స్ట్ డే రామ్ చరణ్ది కాబట్టి ప్రణతి వెళ్ళిపోద్ది ఇంటికి రామ్ చరణ్ ఇంటికి అని వీళ్ళిద్దరు బాండింగ్ గురించి చూస్తుంటే మా అంటే మీరేమంటారు వాళ్ళిద్దరు ఏంటమ్మా బాండింగ్ ఇండస్ట్రీలో ఎవరికైనా ఉంటుందా చెప్పండి? ఉండదా లేదంటారా? ఎవరికి ఉండదు. అంటే వీళ్ళిద్దరిది కూడా బాండింగ్ కాదా? ఉండదు. ఎవరు సినిమా కొరకే ఇండస్ట్రీలో ఎవరి మటుకు వాళ్ళే వాళ్ళ మంచి చూడకపోతే వాడు ఎదగలేరు. నెంబర్ వన్ ఇండస్ట్రీలో స్నేహంగా ఉంటారు. స్నేహం వేరు బాండింగ్ వేరు. అది కనుక వాళ్ళు మంచి స్నేహంగా ఉంటారు. ఆయన క్యారెక్టర్ సాయం చేసుకుంటాడు, ఈయన క్యారెక్టర్ సీన్ చేసుకుంటాడు అంతే. ఒకవేళ ఒక రామ్ చరణ్కి క్యారెక్టర్ని చేయలేను అనిపిస్తే ఆ క్యారెక్టర్ని మన మన తారక్కి రికమెండ్ చేయొచ్చు. అంతవరకే చెప్పగలను నేను. అంతే తప్ప దానికి మించి అంటే వీరిద్దరే కాదు ఎవరైనా ఆ గిల్లు కోడాలు ఆ సరదా సన్నివేశాలన్నీ ఏమంటారు మరి ప్రమోషన్స్ లో భాగమా? అంటే కలిసి ఉంటే చేస్తారండి, కలిసి లేకపోతే ఏముంది? ఖాళీగా ఉంటారు కదా, మేము చాలా హ్యాపీగా ఉంటాం, మేము చాలా బాండింగ్తో ఉంటాం అని చెప్పుకోవడం కోసం చేస్తారు. కానీ అది కాదండి. మీకు తెలిసి అయితే అది మామూలు నాకు తెలిసి వీళ్ళిద్దరే కాదు ఎవరు కూడా నాగేశ్వర రామారావు కృష్ణ శోభన్ బాబు ఎవరు ఎవరు మట్టి వాళ్ళు ఉంటారు అంతే. ఏమన్నా చిరంజీవి బాలకృష్ణ అది లేదు. ఇద్దరు మాట్లాడుకుంటారు, ఓ ప్రేమ వలగబోసుకుంటారు, ఇద్దరు నవ్వుకుంటారు, వాళ్ళ ఇంట్లో వీళ్ళు వీళ్ళ ఇంట్లో వాళ్ళు భోంచేస్తారు తప్ప అది లేదు. మీరు చూసిన బాండింగ్ అంటే ఎవరిది ఇండస్ట్రీలో? నా అనుభవంలో బాండింగ్ ఎవరు లేరు. ఎవరు లేరు? గౌరవించుకోవడం మాత్రం నాగేశ్వరరావు రామారావులు గౌరవించుకునేవారు, శోభన్ బాబు కృష్ణ గౌరవించుకునేవాళ్ళు. గౌరవం వేరు. అపా నాగేశ్వరరావు అంటే ఎన్టీ రామారావు గారికి అపారమైన గౌరవం. ఆయనకి గౌరవం జరిగిందా లేదా అని చెప్పేసి ఆయన పర్సనల్గా కనుక్కొని ఉండేవాడు అన్నమాట. అపారమైన గౌరవం చాణక్య చంద్రగుప్త అయినప్పుడు. అలాగే హేమహేములు సినిమాలో కృష్ణ గారు కూడా నాగేశ్వరరావు గారంటే చాలా గౌరవం చూపించేవాడు. మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు, షూటింగ్ జరుగుతున్నప్పుడు, సాయంత్రం బ్రేక్లో కూడా చాలా గౌరవం చూపించేవాడు. అది మనకు గుండెల్లో ఉండిపోతుంది. అంతే తప్ప అంటే నిజమైన బాండింగ్ ఉండదండి. ఎవరిది ఉండదు. నేను నిజం చెప్తున్నాను. అవునవును. హీరోయిన్స్లో కూడా ఉండేది కదా? హీరోయిన్స్లో ఉండేది. హీరోయిన్స్లో నాకు తెలిసి విజయశాంతి, సుహాసిని, రాధిక వీళ్ళు ముగ్గురు ఉండేవారు. మంచి బాండింగ్. మంచి బాండింగ్ అంటే ఏ విధంగా ఉండేవాళ్ళు? ఎందుకంటే ముగ్గురు చోట ఉండేవారు, షూటింగ్ ఇబ్బంది కలుసుకునేవారు, ముగ్గురు కలిసి అవుట్డోర్ పోయేవాళ్ళు. స్వయంగా విజయశాంతి నా చెప్పింది. విజయశాంతి ఆత్మకథ నేను రాశాను కదా ఆంధ్రప్రభలో, స్వయంగా విజయశాంతి చెప్పింది. ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండాలంటే, అలాగే సౌందర్య ఆమని వీళ్ళు ఏడిచేస్తారు అన్నమాట ఒకళ్ళని విడిచి. ఇంకా చాలా మంది ఉన్నారు నాకు తెలియదు, కానీ పెద్దవాళ్ళల్లో వీళ్ళు. అలాగే సావిత్రమ్మ జమున వీళ్ళందరూ మంచి బాగుండేది. ఇప్పుడు హీరో హీరోయిన్స్ క్లోజ్గా ఉండే వాళ్ళంటే ఎవరు ఉండే అప్పట్లో? అందరూ ఉంటారండి. అందరూ ఉంటారు, బయటపడరు బయటపడరు అంతే. కానీ క్లోజ్గా అందరూ ఉంటారు. ఇప్పుడు
షోపట బాబు ఎక్కువ మంది హీరోయిన్స్ కాపుతారండి. ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ కష్టసుఖాలు చెప్పుకునేవారు. ఆయన అందరికి ఫైనాన్స్ హెల్ప్ చేశారండి సార్, నిజమేనాది? ఫైనాన్స్ ఆయన మేకప్ మంచి తిప్పించేవాడు. ఆయన ఇవ్వలేదు. ఆయన ఇప్పుడు ఇల్లు వాకిళ్ళు స్థలాలు కొనడమే కానీ ఎంత కొనకపోతే 80,000 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు స్వామి బాబు కనుక. అంతేగాని అంటే ఆయన ఆయన మేకప్ మెన్కే చాలు, బోర్డంత ఫైనాన్స్ ఇస్తాడు. మీకు 10 లక్షలు కావాలంటే అప్పట్లో లక్షలే అవసరం ఉండేలేండి. 10 లక్షలు కావాలంటే రెడీగా జేబులో తీసి ఇచ్చేసేవాడు మేకప్ మ్యాన్. మేకప్ మ్యాన్ అంత బాగుండేవాడు. షోర్మా పనివాడు కాళ్ళు ఉత్తేవాడి దగ్గర కూడా 1 లక్ష రూపాయలు ఉండేవి. మరి అంత బాగా చూసుకునేవాడు షోర్మాబు. హీరోయిన్లతో మంచి బాండింగ్ అంటే శోభన్ బాబు గారు అందరూ అంటే హీరోయిన్లు లైక్ చేసేవారు. ఇప్పుడున్న హీరోయిన్స్ అలా ఏం కనిపిస్తలేదు సార్, బాండింగ్ మెయింటైన్ చేసి? ఇప్పుడున్న హీరోయిన్స్ ఎవరు లేరు అలా? ఇప్పుడున్న హీరోయిన్స్ ఉన్నారు కానండి, అది స్నేహం కాదండి, స్వార్థపూరితమైనటువంటి వాళ్ళని ఉపయోగించుకోవడం. హీరోలైనా అంతే, హీరోయిన్లైనా అంతే. హీరోలు అందరూ తెలివేనాడు కదండి. తారక్ ఎంత తెలివైనాడు, మాట్లాడాడంటే చొరకలు కితకథలు అన్నీ ఉంటాయి. అలాగే రామ్ చరణ్ అంటే రిజర్వ్డ్, డిక్కీ మన మహేష్ బాబు అంటే రిజర్వ్డ్, ఎవరితో మాట్లాడు. మన ఎవరు మన అర్జును ఉన్నాడంటే చాలా సరదాగా ఉంటాడు. అలాగే మన ఎవరు ఇంకెవరున్నారు హీరోలు, ఇక్కడికి వచ్చే హీరోలు ఇప్పుడు ఉన్న వాళ్ళలో, ఇప్పుడు ఉన్న ప్రభాస్, అర్జున్, ప్రభాస్, ప్రభాస్ అందరినీ డార్లింగ్ అనుకొని చాలా బాగుంటాడు ప్రభాస్. అల్లు అర్జున్, అల్లు అర్జున్ చాలా బాగుంటాడు హీరోయిన్తో. ఇలా మన మహేష్ బాబు ఇలాగా రిజర్వ్గా ఉన్న వాళ్ళు, అల్లు అర్జున్, మహేష్ బాబు వాళ్ళు ఎక్కువ మాట్లాడు.